జాతీయ పార్టీ పెట్టి వ్యవసాయ రంగాన్ని ఉద్ధరిస్తాడని పోటీగాడిని. ఎజెండానే రైతు ఎజెండా లక్ష్యం. ఇది పెద్ద మిలియన్ జోక్ ఇది. ఒక్క రైతు బంద్ ఇచ్చి మిగతా అన్ని బంద్ చేసినాడు. రైతు బదులు కనీసం కౌలు బతికిస్తాడు. మెడికల్ కాలేజీలకు, డిగ్రీ కాలేజీలకు, ఇంజనీరింగ్ కాలేజీలకు, స్కూళ్ళు పెట్టడానికి, ఫామ్ హౌస్ పెట్టడానికి, కంపెనీలు పెట్టడానికి వేల కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఇస్తున్నావు. కనీసం కౌలు బతికిచ్చే ప్రయత్నం చేస్తావు. వరేస్తే ఊరేనావు సారీ. సో సన్నబోట్లు ఏమన్నావు? దొడ్డోడు వద్దన్నావు. ఏమంటావు నెక్స్ట్? గోధుమ పండిస్తే వెయ్యి అంటావు, గోధుమ పంటలేస్తే గొయ్యి అంటావు, నువ్వులు వేస్తావు, నువ్వుల పంటేస్తే నువ్వు అంటావు. కొత్త కొత్త స్టార్ట్ చేస్తావు. ఇక సబ్సిడీలు అన్ని వేసేయండు. ఎన్నికలు వస్తున్నా రైతు బంధు ఇలా రైతుల ఆత్మహత్యలో తెలంగాణ రాష్ట్రం నాలుగో స్థానంలో ఉంది. రోజుకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఆరు సంవత్సరాల్లో ఎనిమిదేళ్ల పాలన దుర్మార్గ పాలనలో ఒక్క రైతు కుటుంబాన్ని కూడా ఇంత కనీసం ఆదుకోలే. నీ మూర్ఖత్వ ఆలోచనల వల్ల, నీ అనాలోచిత విధానాల వల్ల, నీ చేతకంతనం వల్ల ఏదో రకంగా నష్టపోయిన రైతుల్లో ఒక్క కుటుంబాన్ని కూడా కనీసం ఆదుకోలే. అక్కడెక్కడో పంజాబ్లో రైతులు ఏదో ఏం చెప్పి ఒక్కొక్కలో 3 లక్షల 4 లక్షల రూపాయలు ఇచ్చినావు. ఇక్కడ రైతులు ఏం పాపం చేశారు? ఈడ పైసలు తీసుకుపోయి ఆడబెట్టినావు. ఎందుకు ఇలా ఎదురు సమాజం చెప్తలేవు? వడ్ల కుప్పల మీద గుండెలు వేసుకునేటువంటి దారుణ సంఘటన దేశంలో ఎక్కడ జరగలే. తెలంగాణ మోడల్ దేశానికి అవసరమట. ఏ మోడల్? సచివాలయం రాకుండా ఫామ్ హౌస్ ఉండి తాగివండి, 24 గంటలు తాగి ఫామ్ హౌస్లో ఉండి సచివాలయం రాకుండా ప్రగతి భవన్ పేరుతోని ప్రజలకు రాకుండా, ప్రజలను గెలవకుండా, ప్రజలను రానియకుండా ప్రగతి భవన్లో 100 రూముల సేద తీరుతూ ఎవరిని ఎట్ట నాశనం చేయాలి, ఎట్లా దోచుకోవాలి, ఎట్లా దాచుకోవాలి, ఎట్లా ఎన్నికలు ఖర్చు పెట్టాలి, మళ్ళీ అధికారంలోకి ఏ విధంగా రావాలని చెప్పి చేయడం మోడల్ తెలంగాణ మోడల్ చూపెడతామంటే చిప్ప చేతికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ పార్టీ అంత వస్తే నాకు ఇలా రాంగుకరం కలిసిండు. దివాళా చేసిన కంపెనీస్ కొన్ని ఉంటాయి. ఈ దివాళా చేసిన కంపెనీస్ అన్ని కొత్త కొత్త లోన్లు ఇస్తూ ఉంటారు. లోన్లు ఇస్తారు, ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకుంటా ఉంటారు, బ్యాంకు లోన్లు తీసుకుంటారు. వాళ్ళు ఒక బ్యాంకులో కొంచెం ప్రైవేట్ వ్యక్తులతో పైసలు తీసుకుంటారు. అడుగులు వాటికి తీసుకొని ఏం చేస్తారంటే ఆ కంపెనీ పేరు ఎత్తేస్తారు. మా కొత్త కంపెనీ పేరు పెడతారు. ఇక దివాళా చేసిన కంపెనీలు పేరు మార్చి ఇంకొక మనం పెట్టుకోరు. అదే పార్టీ ఇది. పొట్టుపొట్టు దోచుకున్నాడని సంపాదించుకోడని ప్రజలు పట్టించుకోలేరు. ఎవరు దేక్తలేరు నన్ను. కాబట్టి పేరు మార్చింది అంతే. తెలంగాణ దోచుకున్నా ఎక్స్పర్ట్ అయిపోయినప్పుడు దేశాన్ని దోచుకుంటా అని చెప్పి దివాళా చేసిన కంపెనీలు పేరు మార్చాటు ఈయన టీఆర్ఎస్ పేరుతోని దాన్ని బీఆర్ఎస్గా మార్చేయండు. కాబట్టి టీఆర్ఎస్ అనేది దివాళా చేసిన కంపెనీ ఏదో ఒకటి. జీతాలు ఇవ్వకపోతే 5 లక్షలు ధనిక రాష్ట్రాన్ని 5 లక్షల కోట్లు అప్పు చేస్తేవి, నోటిఫికేషన్స్ ఇవ్వబోతీవి, రైతులకు రుణమాఫీ ఇవ్వబోతీవి, పెన్షన్లు ఇవ్వబోతీవి, రేషన్ కార్డులు ఇవ్వబోతీవి, నువ్వు ఎన్నికలు వచ్చినట్టు ఏ యొక్క హామీని నెరవేర్చకపోతీవి, దళిత 3 ఎకరాలు ఇస్తాంటివి, దళిత ముఖ్యమంత్రి చేస్తాంటివి, బీసీలను నాశనం చేస్తేవి. దేశంలో అనేక సంస్కరణలు తీసుకొస్తానండి. దేశాన్ని రక్షిస్తానడు, ఉన్న వనరులను ఉపయోగించుకోలేకపోతామని చెప్పన్నాడు. ఇలాంటి మూసి నదిని ప్రక్షాళన చేయడు దేశంలో అతిపెద్ద గంగా నది గురించి మాట్లాడుతున్నాయి. కనీసం ఈ మూసిని ప్రక్షాళన చేయనాడు. గంగా నది గురించి మాట్లాడుతుంది పోటీగాడిని. చిన్న చిన్న పొరుగు రాష్ట్రం, ఈ పక్క రాష్ట్రంతో, ఇతర రాష్ట్రాలతో చిన్న చిన్న వివాదాలను కూడా పరిష్కరించాలని చెప్పి తీసిపారకాను. దేశ సరిహద్దు గురించి మాట్లాడుతుండే ఇక బాగా ప్రేమ. పాకిస్తాన్ చైనా బాగా ప్రేమ అయినాయి.
ఇన సరిహద్దు నుంచి మాట్లాడుతున్నాను నేను. ఒక మంచి గుణం గుణం లేనోడు గుణాత్మక మార్పు గురించి మాట్లాడతాడు. కనీసం తెలంగాణలో నాకు ముఖ్యమంత్రిని ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం ఏర్పడ్డ పార్టీ అని చెప్పుకున్నా, తెలంగాణ రాష్ట్రాల రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే పార్టీ మాది. మాది లోకల్, పక్కా లోకల్ అని చెప్పుకుంటేవి. బయట పార్టీ అన్ని కిరాయి పార్టీ లాంటివి, మనకు వ్యతిరేకమైన పార్టీ లాంటివి, మనం మోసం చేసే పార్టీ లాంటివి. ఇవాళ తెలంగాణ దాన్ని తీసేసి ఇవాళ తెలంగాణ ప్రజలు ఏదైతే నమ్మి నీకు ఒక బాధ్యతను అప్పచెప్తే, ఇవాళ భయపడి నువ్వు తెలంగాణ ప్రజలను తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోలేని పరిస్థితిలో, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో, నీ ముఖం జల్లక ప్రజల దృష్టి మళ్లించడానికి మళ్ళా కొత్త దుకాణం తెరిచి భారత్ రాష్ట్ర సంతృప్తి, అందుకే ప్రపంచ దేశాలు కూడా భయపడుతున్నాయట. ఇన్న నెక్స్ట్ పిఆర్ఎస్ పెడతారు వచ్చని చెప్పాను. ఐక్యరాజ్య సమితి కూడా రేపటి నుండి ఎమర్జెన్సీ మీటింగ్ పెడుతుందట. ఏదైనా తీసుకుంటే మళ్ళీ ప్రపంచ రాజ్య సమితి పెడితే, ఐక్యరాజ్య సమితి కూడా ప్రపంచ రాజ్య సమితిని పెడతారు వచ్చిన పెట్టి చేస్తే అన్ని రాష్ట్రాలు దేశాల నుంచి యుద్ధం జరుగుతుంది ఎట్లా అని చెప్పి అడ్వాన్స్గా ఐక్యరాజ్య సమితి రేపటి నుండి ఎమర్జెన్సీ మీటింగ్ పెడుతుందట. నిజమన్నది పెద్ద జోకర్ అయిపోయాడు నా మీటింగ్. నువ్వు సోషల్ మీడియా చూడు, ఈయన మీటింగ్ అడ భారత రాష్ట్ర సమితి పేరు పెట్టగానే ఉన్న మంత్రులు అందరూ ఉల్టా పేరు అయిపోయారు. నీ మంత్రులకు నీ ఎమ్మెల్యేలకి నీ పార్టీ గురించి తెలియదు, పార్టీ పేరు గురించి తెలియదు. ఆ సోషల్ మీడియాలో తిట్టిన తిట్టు తిట్టకుండా పొట్టు పొట్టు తిడుతుండ్రు ఒక్కొక్కరు పదొక్కరు తిడతారు. నువ్వు ఎన్ని డ్రామాలన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకొని దుకాణం బంద్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో లొల్లి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ బిడ్డను ఏం చేయాలో బిడ్డలు పెడతాను. నువ్వు అనుకో నాకు చెప్పకుండా నువ్వు పార్టీ పెడితే నా పరిస్థితి అంటే నీకు ఢిల్లీ అప్పచెప్తానట. నీకోసమే అంత కొడుకు బిడ్డ, కొడుకు బిడ్డలు అక్రమంగా చేయని దందాలో అక్రమంగా సంపాదించుకున్నటువంటి ఆ ఆస్తుల విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. అన్ని బయటికి వస్తున్నాయి. ఈ చర్చ జరుగుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖం పెట్టుకోలేము, కానీ ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి. ఆయన పార్టీలో అసమ్మతి స్టార్ట్ అయింది. ఆయన పార్టీ నాయకులకు కార్యకర్తలు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. ఆయన బయట తిరగలేని పరిస్థితి, ఆయన కుటుంబం బయట తిరగలేని పరిస్థితి, సమాధానం చెప్పలేని పరిస్థితి, ముఖం చూపెట్టలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ఆయన సొంత పార్టీని కాపాడడం కోసము, ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసము, ఆయన బిడ్డను కాపాడడం కోసము ఈ కొత్త డ్రామాకు రాష్ట్ర ముఖ్యమంత్రి తెరలేపాడు. నువ్వు భారత రాష్ట్ర సమితి పెట్టినా, రాష్ట్రీయ సమితి పెట్టినా, ప్రపంచ రాజ్య సమితి పెట్టినా, ఏది పెట్టినా కూడా నువ్వు చెల్లని రూపాయి. నిన్ను ఎవ్వరు దేకడు, నిన్ను ఎవ్వరు నడుచుకోడు. మళ్ళీ లాస్ట్కు నువ్వు, నీ కొడుకు, నీ బిడ్డ గాడికే పరిమితం రాసిపెట్టుకో రాష్ట్ర ముఖ్యమంత్రి. నేను ఎవ్వరు దగ్గర నీతో ఏం కాదు కూడా. నువ్వు ఏడో బట్టి రకరకాలుగా ప్రచారం చేస్తున్నట్టు నా కొంతమంది ఎమ్మెల్యేలను పిలిచి, లేదా నా ప్లాన్ అంతా వేరే ఉన్నది, ఓవైసీ నేను ఒకటే ఫస్ట్ నుంచి చెప్పిన గుర్తుందన్నాడట. ఇద్దరు మంత్రులు వచ్చి అడిగినట నేను, సార్ సార్ ఇది సక్సెస్ అయితే సార్ అడిగినట. మీరు ఒక్క విషయంలో క్లారిటీ ఇవ్వకండి, రకరకాలుగా చెప్పుకోకండి. మీరు ప్రజలు కన్ఫ్యూజ్ కావాలి, రాజకీయ పార్టీలు కన్ఫ్యూజ్ కావాలి, మీడియా కూడా కన్ఫ్యూజ్ కావాలి. ఒక్కొక్క పేపర్, ఒక్కొక్క ఛానల్, ఒక్కొక్క రకంగా చూపెట్టాలి. అట్లా మాట్లాడిపోరన్నారు. అందుకే ఒకనే బహుజన సమాజ్ పార్టీ అంటుండు, ఒకనే ఇంకొక భారత రాష్ట్ర సమితి అంటుండు, ఇంకోటి రకరకాల పేరు చెప్తున్నాడు. దానిలో ఒక మంత్రి ఇద్దరు మంత్రులు చెడితే చెప్పినట. ఒకప్పుడు నేను అన్నా ఓవైసీ నారికి వస్తే విమానం బుక్ చేసుకొని దేశం మొత్తం తిరుగుతాం, ఎక్కడెక్కడ మైనార్టీ ఓట్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయో అక్కడ నేను ఓవైసీ కలిసి పోటీ చేస్తాం. 30-45 సీట్లు మేము సంపాదించుకుంటాం, దేశంలో రాజకీయాల్లో చక్రం దింపుతామని చెప్పి నేను ఇద్దరు మంత్రులకు చెప్పినట్టు ముఖ్యమంత్రి. ఆ మంత్రులు బయటకే చెప్పారు.
అంటే ఇంత కుట్ర ఎక్కడైతే మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉన్నాయో ఎంఎం పార్టీతో కలిసి ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంక్ కోసం ఒకప్పుడు ముస్లిం గిట్ల దేశ విభజన కారణం అయిపోయింది ఇప్పుడు టిఆర్ఎస్ ఎంఏ పార్టీ కలిసి ఈ దేశంలో అల్లకల్లోలం సృష్టించే ప్రతి వెళ్తుంది ఏం కాదు కానీ ప్రయత్నం చేస్తున్నారు గీళ్ళు తలుచుకుంటే దేశం విభజన అవుతుంది అలా కూడా గీలు గీలు ఇంత గీళ్ళ పార్టీ కాబట్టి అన్ని పార్టీలు ఒకటే కాబోతున్నాయి కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ కానీ కమ్యూనిస్టు పార్టీలు కానీ ఈ చిన్న చితికా పార్టీలన్నీ కూడా ఒక్కటే ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి ఈ తరుణంలో కేసీఆర్ని ఎవరు పట్టించుకోలేదు ఈయనకెవరు ఫోన్ చేయలేదు ఈయన పోతే ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఈయనకేం ఫోన్ రాలేదు కాబట్టి నేను కూడా బతికే ఉన్నా నేను కూడా మీద కలుస్తా అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికి మాత్రమే ఈయన జాతీయ పార్టీ పెట్టిన తప్ప దానిలో ఏం లేదు ఈయన వీకే లేదు ఈయన పోడ్చలేదు ఈయనతో ఏం కాదు ఈయన కేల్కతం దుకాన్ బాద్ ఇక్కడికే పోలీస్ స్టాప్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో అవుతూనే దేశంలో ఈ తెలంగాణ దాని కూడా బయట పోడేరు కూడా ఆ స్థాయి లేదు ఆ స్తోమత లేదు అటువంటి దమ్ము ధైర్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు